హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఫోర్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ఒక భారీ శుభవార్త వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల క్యాలెండర్ను ఈరోజు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది రాష్ట్ర అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ను విడుదల చేశారు ఈ జాబ్ క్యాలెండర్లో ఏ ఏ పోస్టులు భర్తీ చేయబోతున్నారు వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఎప్పుడు విడుదల చేస్తారు ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారనేది ప్రకటించడం జరిగింది ఎన్నెన్ని వేకెన్సీస్ భర్తీ చేయబోతున్నారనేది జాబ్ క్యాలెండర్లో ప్రకటించలేదు నోటిఫికేషన్ విడుదల చేసే సమయంలో ఖాళీలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది జాబ్ క్యాలెండర్లో చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కనుక తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది చాలా మంచి అవకాశం మీరు ఏ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటే ఆ పోస్టులకి ఎప్పటి నుంచే బాగా ప్రిపేర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియోలో జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయబోతున్న పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తాను ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో చాలా రకాల పోస్టులను భర్తీ చేయబోతున్నారు చాలామంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు గత నోటిఫికేషన్ల ద్వారా ఎవరైతే ఎంపిక కాలేకపోయారో వాళ్ళందరికీ కూడా ఇది మరొక మంచి సువర్ణ అవకాశంగా చెప్పొచ్చు ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి మీకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోండి ఈ వీడియోలో మీకు నేను వైద్య ఆరోగ్య శాఖలో జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టులు ఏమిటి ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు విడుదల చేయబోతున్నారు ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు అలాగే వీటికి ఉండవలసినటువంటి అర్హతలు ఏమిటి ఎలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ జాబ్ క్యాలెండర్ని డౌన్లోడ్ చేయడానికి మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి లింక్స్ డిస్క్రిప్స్లో ఇచ్చాను అందులో పోస్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి లేదా డిస్క్రిప్స్లో ఇచ్చిన లింక్ ఉపయోగించి కూడా వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు జాబ్ క్యాలెండర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం మీరు జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయబోతున్నటువంటి ఏ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత నేను కూడా సమాచారం అయితే తెలియజేయడం జరుగుతుంది వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా అసెంబ్లీలో ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ అయితే మనం చూడొచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ఈ ఉద్యోగాల క్యాలెండర్ని విడుదల చేయడం జరిగింది ఇప్పటికే ప్రభుత్వం నుంచి కొన్ని నోటిఫికేషన్స్ కూడా విడుదల చేయడం జరిగింది వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ప్రకటిస్తూనే కొత్తగా విడుదల చేయబోయే నోటిఫికేషన్లు కూడా మనకి అనౌన్స్మెంట్ అయితే చేశారు ఇక్కడ మనం చూసుకుంటే గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి అలాగే గ్రూప్ త్రీ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఆల్రెడీ నోటిఫికేషన్స్ అయితే జారీ చేయడం జరిగింది గ్రూప్ వన్ మెయిన్స్ అనేది అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన అదే అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు గ్రూప్ త్రీ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది నవంబర్లో కన్ కండక్ట్ చేయబోతున్నారు ఆల్రెడీ ఈ రెండు నోటిఫికేషన్స్ కూడా విడుదల చేయడం జరిగింది అలాగే గ్రూప్ టూకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇప్పటికే విడుదలైంది దీనికి సంబంధించినటువంటి పరీక్ష అనేది డిసెంబర్లో కండక్ట్ చేయబోతున్నట్లుగా తెలియజేయడం జరిగింది ఇది టీజీపీఎస్సి ద్వారా ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా నిర్వహిస్తారు ఇక హెల్త్ డిపార్ట్మెంట్లో మనం చూసుకున్నట్లయితే చాలా పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు వీటితో పాటుగా మనకి గజిటెడ్ కేటగిరీ ఉద్యోగాలు ఇంజనీరింగ్ పోస్టులు భర్తీ చేస్తారు అలాగే టీజీ ట్రాన్స్కో టీజీ ఎన్పిడిసిఎల్ మరియు టీజీ ఎస్పీడీసీఎల్ లో కూడా ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వంటి పోస్టులు కూడా భర్తీ చేయడం జరుగుతుంది టెట్ నోటిఫికేషన్ కూడా మనకి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ చేస్తారు జనవరిలో ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు అదేవిధంగా గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది మనం చూసుకున్నట్లయితే పంతొమ్మిది కేటగిరీలకు సంబంధించి మరొక నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారు అక్టోబర్లో ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గజిటెడ్ స్కేల్ ఆఫీసర్ పోస్టులు కూడా కొన్ని భర్తీ అయితే చేస్తారు వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో రిలీజ్ చేసి ఏప్రిల్లో మనకి టెనిటేటివ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది డిఎస్సికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారు ఏప్రిల్లో మనకి దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అటవీ శాఖలో ఫారెస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకి కూడా నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ ఇచ్చి మేలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది దీంతోపాటుగా టెట్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయబోతున్నట్టుగా విడుదల చేయడం జరిగింది గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించినటువంటి జూలై రెండు వేల ఇరవై ఐదులో కండక్ట్ చేస్తామని చెప్పారు అలాగే ఎస్ఐ సివిల్ ఉద్యోగాలకు సంబంధించి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఏప్రిల్లో నోటిఫికేషన్స్ వస్తాయి ఆగస్టులో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారనమాట అదేవిధంగా అకాడమిక్ డిగ్రీ పోస్ట్ భర్తీ చేస్తారు జూన్ నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు డిఎల్ అంటే డిగ్రీ లెక్చరర్ కూడా నోటిఫికేషన్ అనేది జూన్ రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేసి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో లో అయితే కండక్ట్ చేయబోతున్నారు గ్రూప్ టూ సర్వీసెస్కి సంబంధించి అంటే ఆ సర్వీసెస్ లో ఉండేటువంటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది మే రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేస్తారు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది గ్రూప్ త్రూ సర్వీసెస్కి సంబంధించి చూసుకున్నట్లయితే జూలై రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్ రెండు వేల ఐదులో ఎగ్జామ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అలాగే ఇంకా మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి వాటికి సంబంధించి కూడా జూలైలో మనకి వచ్చే జూలైలో నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే నవంబర్లో మనకి అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఇలా ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అయితే ఉంది అయితే హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం చాలామంది ఈ నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు హెల్త్ డిపార్ట్మెంట్లో మనం చూసుకున్నట్లయితే భర్తీ చేయబోయే పోస్టులు ఏమిటి అంటే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ ఉద్యోగాలైతే భర్తీ చేయబోతున్నారు అలాగే నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తారు ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ పోస్టులు కూడా భర్తీ చేస్తారు ఆయుష్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఫార్మసిస్ట్ పోస్టులు కూడా భర్తీ చేయబోతున్నట్టుగా మనకి నోటిఫికేషన్ సంబంధించినటువంటి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా ఇప్పుడు ఆగస్ట్ వచ్చింది నెక్స్ట్ సెప్టెంబర్లోనే నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు అంటే ఇంకా చాలా చాలా తక్కువ సమయం అయితే ఉంది ఈ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ రిలీజ్ చేసి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నట్టుగా మనకి ఈ జాబ్ క్యాలెండర్లో ప్రకటించడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏది అంటే హెల్త్ డిపార్ట్మెంట్కి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ రిక్రూట్మెంట్ బాధ్యతలు అయితే తీసుకుంటుంది అయితే ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ల్యాబొరేటరీ టెక్నీషియన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి ఈ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ఎయిట్ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి వాటన్నిటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్లో ఏది ఉన్నా సరే ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్కి ఎలిజిబుల్ అయితే అవుతారు అలాగే నర్సింగ్ ఆఫీసర్ లేదా స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్లోనే రిలీజ్ చేయడం జరుగుతుంది ఇవి కూడా ఎక్కువ సంఖ్యలోనే ఖాళీలు అయితే ఉన్నాయి వీటికి సంబంధించి జిఎన్ఎం లేదా బిఎస్సి నర్సింగ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి వీటికి ఈ వీళ్ళకి ఈ నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఇక ఫార్మసిస్ట్ జాబ్స్కి డి ఫార్మసీ బీ ఫార్మసీ ఫార్మాటీ పూర్తి చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది సో ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ పోస్టులు కూడా భర్తీ చేయమైతే చేయడం అయితే జరుగుతుంది అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్లో ఫార్మసీ పోస్టులు కూడా భర్తీ చేస్తామని ఈ జాబ్ క్యాలెండర్లో ప్రకటించడం అయితే జరిగింది కాబట్టి ఆయుర్వేద యునాని హోమియోపతి వంటి వాటిల్లో కూడా డిప్లొమా ఇన్ ఫార్మసీ పూర్తి చేసిన వారికి ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగ అవకాశాలు అయితే రాబోతున్నాయి ఈ మేరకు మనకి జాబ్ క్యాలెండర్ ద్వారా ఏ ఏ పోస్టులు భర్తీ చేయబోతున్నారు ఆ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయబోతున్నారు ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ప్రకటించడం అయితే జరిగింది ఈ క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచే బాగా ప్రిపేర్ అయినట్లయితే వచ్చే ఎగ్జామ్ లో బాగా మీరు అటెంప్ట్ చేసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది ముందుగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించడం అనేది చాలా చాలా మంచి విషయం అని చెప్పొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎప్పటి నుంచే బాగా ప్రిపేర్ అవ్వండి మీ ప్రిపరేషన్కు ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది కోర్సులు కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను డౌన్లోడ్ అయితే చేసుకోండి ఈ విధంగా తెలంగాణ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి జాబ్ న్యూస్ అయితే ఉంది ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే అలాగే ఖాళీలకు సంబంధించిన సమాచారం ఉంటే ఛానల్లో ఖచ్చితంగా చెప్తాను కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియోను కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రస్తుతానికి జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్ సంబంధించినటువంటి సమాచారం వచ్చింది ఖాళీలకు సంబంధించిన సమాచారం అనేది ప్రకటించలేదు ఆ డీటెయిల్స్ కూడా వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా చెప్తాను ఇప్పటికే ఈ పోస్టులన్నింటికి కూడా గతంలో ఆర్థిక శాఖ అనుమతి అయితే ఇచ్చింది ఆ పోస్టులని ఇప్పుడు మనకి త్వరలో నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేయబోతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్